ॐ श्रीगुरुभ्यो नमः महागणाधिपतये नमः महासरस्वत्यै नमः हरिः ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये श्रीगुरुभ्यो नमः महागणाधिपतये नमः महासरस्वत्यै नमः हरिः ॐ తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. ఇప్పుడు రోహిణీ నక్షత్రాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను. ఈ రోహిణీ నక్షత్రములో 1, 2, 3, 4 పాదాలు జన్మించినటువంటి వారు టోటల్గా రోహిణీ నక్షత్రం యొక్క స్వభావాలు కలిపి 4 పాదాలు 4 వీడియోలు రోహిణీ నక్షత్రం గురించి ఒక వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు రోహిణీ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించినటువంటి వారి గురించి తెలియజేస్తున్నాను. ఈ రోహిణీ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు వృషభ రాశిలోకి వస్తాయి. ఈ 4వ పాదంలో జన్మించినటువంటి జాతకులు మంచి వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వ్యాపార దక్షత కలిగి వ్యాపార నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. జనాకర్షణ, స్నేహశీలము, మాట నేర్పరితనము, విద్యాబుద్ధులు, తెలివితేటలు, అదృష్టము, దైవభక్తి ఇవి కలిగి ఉంటారు. వీరు 4వ పాదంలో జన్మించిన వారు మంచి ధనవంతులు అవుతారు. కానీ వీరికి నీచుల స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. 4వ పాదంలో జన్మించినటువంటి వారు పండ్ల వర్తకము, గాజు విక్రయము, ఆయిల్ పెయింట్స్ సంబంధమైనటువంటి వృత్తులు, పెయింట్స్ సంబంధమైనటువంటి పరిశ్రమలు, పాడి పరిశ్రమ, చేపలు పట్టుట, వాటి సంబంధమైనటువంటి ఉపాధి, మిఠాయి అంగళ్ళు నడుపుట, రబ్బరు పరిశ్రమ ద్వారా ఉపాధి, వ్యవసాయ వృత్తులు, అగ్రికల్చర్ సంబంధించినటువంటి ఉద్యోగాలు మొదలైనటువంటి వాటిల్లో వీరు ఎక్కువగా ఉంటుంటారు. రోహిణి నక్షత్రంలో 4వ పాదంలో జన్మించినటువంటి వారికి చంద్రమహర్దశ 2 సంవత్సరముల 6 నెలలు ఉంటుంది. తరువాత కుజమహర్దశ 7 సంవత్సరములు, తరువాత రాహుమహర్దశ 18 సంవత్సరములు, తరువాత గురుమహర్దశ 16 సంవత్సరములు, తరువాత శనిమహర్దశ 19 సంవత్సరములు, తరువాత బుధమహర్దశ 17 సంవత్సరములు, కేతుమహర్దశ 7 సంవత్సరములు, తర్వాత శుక్రమహర్దశ 20 సంవత్సరములు. ఈ రకంగా దశలు సంప్రాప్తం అవుతుంటాయి. ఇవి రోహిణీ నక్షత్ర 4వ పాదంలో పుట్టినటువంటి వారి యొక్క విశేషాలు. నక్షత్ర జాతకులు జీవితంలో పాటించవలసినటువంటి రెమెడీలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రోహిణీ నక్షత్ర జాతకులకు రాహుమహర్దశ నడుస్తున్నప్పుడు, రాహువులో రాహువు నడుస్తున్నప్పుడు సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు, ఇంకా పుట్టలో పాలు పోయడం, సుబ్రహ్మణ్య ఆరాధన లాంటివి మంచి పరిహార క్రియలు మంచి శుభ ఫలితాలను ఇస్తుంటాయి. ఇంకా ఈ రోహిణీ నక్షత్ర జాతకులకు కుజమహర్దశలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగడానికి గాను అమృత మృత్యుంజయ, మహామృత్యుంజయ జపాలు, వాటికి సంబంధమైనటువంటి హోమాలు, అంగారక గ్రహ సంబంధమైనటువంటి జపాలు ఇలాంటివి మంచి రెమెడీలుగా శుభ ఫలితాలను ఇస్తాయి. ఇంకా ఈశ్వర సంబంధమైనటువంటి, శివ సంబంధమైనటువంటి పూజలు, రుద్రాభిషేకాలు కూడా శుభ ఫలితాలను ఇస్తుంటాయి. చంద్రమహర్దశలో చంద్రభుక్తి జరుగుతున్నటువంటి కాలంలో వెండితోటి ప్రతిమాదానం, ఒక అశ్వాన్ని, రజిత అశ్వాన్ని ప్రతిమ చేయించి దానం చేయడం, రజిత గోదానం చేయడం ఇవి శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇంకా ఒక బ్రాహ్మణునకు బియ్యం దానం చేయడం కూడా శుభప్రదమైనటువంటి రెమెడీ. ఈ బియ్యం దానం చేయడం వల్ల రాహుకుజ సంబంధమైనటువంటి దోషాలను చాలా మటుకు ఇది పరిహరిస్తుంది. బుధమహర్దశలో గురువు అంతర్దశ నడుస్తున్నప్పుడు సాయినాథ సంబంధమైనటువంటి, సాయిబాబా సంబంధమైనటువంటి పూజలు, గురు దత్తాత్రేయ సంబంధమైనటువంటి పూజలు, షిరిడీ దర్శనము, కానుగాపురము, ఇంకా
గురు సంబంధమైనటువంటి క్షేత్రాల దర్శనము ఇది విశేషమైన శుభ ఫలితాలను ఇస్తుంటుంది. శని మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తున్నప్పుడు రుద్రాభిషేకాలు, మహన్యాసపూర్వక ఏకాదశ శాంతివార అభిషేకాలు, శివ సంబంధమైనటువంటి స్తోత్రాలు పఠించటం, శివ అష్టోత్తర సహస్రనామ పూజలు, శివ పంచాక్షరి మంత్రజపము ఇవన్నీ కూడా విశేషమైనటువంటి శుభ ఫలితాలనిచ్చి ఈ యొక్క దోషాలని పోగొడుతుంటుంది. ఇంకా ఈ నక్షత్ర జాతకులు కృష్ణాష్టమి రోజున రోహిణి నక్షత్రంతో కూడి వచ్చేటువంటి రోజున శ్రీకృష్ణ సంబంధమైనటువంటి పూజలు జరపడం, కృష్ణాష్టోత్రం, కృష్ణ సహస్రం ఇవి ఆచరించి గోక్షీరాన్ని నివేదించి వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. ఇంకా గోవు సంబంధమైనటువంటి గోవులకు మేత వేస్తుండటం, గోవులకు అవి తినేటువంటి పదార్థాలని గోవులకు ఎక్కువగా పెడుచుండటం, కూరలు పండ్లు మొదలైనటువంటి గోవులకు తినిపిస్తుండాలి. వీటి వల్ల ఆ యొక్క రోహిణి నక్షత్ర జాతకులకు విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతుంటాయి. రోహిణి నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీ జాతకుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని విషయాన్ని తెలియజేస్తున్నాను. రోహిణీ నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు చక్కగా చక్కని శరీరాన్ని కలిగి ఉంటారు, మంచి అవయవ పుష్టి కలిగి చక్కని రూపాన్ని కలిగి ఉంటారు. వీరికి ఆకర్షణ శక్తి వారి యొక్క కళల్లో మంచి ఆకర్షణ శక్తి, చక్కని రూపము ఉంటుంటాయి. విద్యా వినయాలు కలిగి ఉంటారు, వైవాహిక జీవితంలో కూడా చక్కగా అన్యోన్య దాంపత్యాన్ని కలిగి ఉంటారు. వీరు ఉత్తమ జాతి స్త్రీలు, పతిభక్తి దైవభక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటాయి, సనాతనమైనటువంటి భావాలు వీరిలో మెండుగా అధికంగా ఉంటాయి. వీరిలో కొంత ఆడంబరాలు ఎక్కువగా ఉంటుంటాయి, త్వరగా కోపం తెచ్చుకోవడం, అంతలోనే ఆనందపడుతుండటం వీరి స్వభావం. వీరు చాలా సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, అకస్మాత్తుగా వచ్చేటువంటి కష్టాలను వీరు తట్టుకోలేరు, బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతులను వీరు సంపాదిస్తారు. చీటికి మాటికి వీరు బంధువర్గంలో అలక స్వభావం ఉంటుంది, సంతాన సౌభాగ్యం, భోగభాగ్యాలను వీరు అనుభవించగలుగుతారు. ఈ రోహిణి నక్షత్ర జాతకులకు మరికొన్ని రెమెడీలు తెలియజేస్తున్నాను. ఈ రోహిణి నక్షత్ర జాతకులకు చంద్ర, బుధ, శనులు మిత్రభావాన్ని కలిగి ఉంటారు, రవి కుజులు ద్వేషభావాన్ని కలిగి ఉంటారు. చంద్రమహర్దశలో కేతువు దశ తటస్థించినప్పుడు సుబ్రహ్మణ్య జపాలు, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి పూజలు, సుబ్రహ్మణ్య సంబంధమైనటువంటి స్తోత్రాలు ఇవి మంచి చక్కని రెమెడీలుగా చెప్పబడుచున్నది. రోహిణి నక్షత్ర జాతకులకు శుక్రుడు స్వక్షేత్ర బలము కలిగినటువంటి వాడే. చంద్ర అంతర్దశల్లో కుజ ప్రభావం చేత వ్యతిరేక ఫలితాలు కలిగినప్పుడు శ్రీకృష్ణ సంబంధమైనటువంటి పూజలు చక్కని రెమెడీలుగా చెప్పబడుతున్నాయి. కృష్ణ సంబంధమైనటువంటి పూజలు చేయడం వల్ల అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోహిణి నక్షత్రంలో రవి సంచారం అప్పుడు కొందరికి ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు, ఆందోళన కలిగించవచ్చు. ఇలాంటి సమయాల్లో సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆదిత్య హృదయ పారాయణము, సూర్య నమస్కారాలు, సూర్య సంబంధమైన పూజలు, సూర్య సంబంధమైనటువంటి స్తోత్రాలు పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి, దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అంత బాగలేనప్పుడు తిలలు అంటే నల్ల నువ్వులు, ఘృతము అంటే ఆవు నెయ్యి, యవలు వీటితోటి హోమం జరిపించడం, ఇవి తిలలు దానం చేయడం ఇలాంటి వాటి వల్ల మంచి శుభ ఫలితాలు వస్తుంటాయి. ఇవి రోహిణి నక్షత్ర జాతకుల యొక్క రెమెడీ. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీ మహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారము. మీ యొక్క జన్మ నక్షత్రము, మీ జన్మ రాశి, నక్షత్ర పాదము, మీరు జన్మించినటువంటి లగ్నము ఇవి తెలియనటువంటి వారు ఉంటారు సహజంగా. మీరు మీ యొక్క
పుట్టినటువంటి జన్మ సమయము, జన్మ తేదీ, జన్మస్థలము, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్, టైం ఆఫ్ బర్త్ ఇవి మాకు కరెక్టుగా పంపినట్లయితే తెలుగు రాశి ఫలాలు @gmail.com దీనికి మీరు పంపినట్లయితే మేము మీకు సంబంధించినటువంటి రాశి, లగ్నము, నక్షత్రము, పాదము అని ఉచితంగా తెలియజేయబడటం జరుగుతుంది. నమస్కారం. ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది, పుట్టినటువంటి లగ్నం. తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు. తాను పుట్టింది ఏ సంవత్సరము, ఏ తారీఖు, ఏ వారము, ఎన్ని గంటల సమయం, జన్మ సమయం, పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది. ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి. ఉదాహరణకు మేషరాశి ఉంది, మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు, అట్లా ద్వాదశ లగ్నాలు ఉంటాయి. అంటే సహజంగా లగ్నం వేరుంటుంది, రాశి వేరుంటుంది. కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము, రాశి ఒకటే ఉండొచ్చు, అట్లా కూడా ఉంటుంటుంది. వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు. అంటే రాశి వేరు, జన్మరాశి వేరు, లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట. వాళ్ళు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది. ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు, లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు, లక్షణాలు, వాటిని గురించి తెలియజేస్తున్నాను.